ట్రైనర్స్ సుధీర్ సెకండ్ రౌండ్ మీ టీం నుంచి వస్తున్నారా వాళ్ళ టీం నుంచి వస్తున్నారా మా టీం నుంచి వస్తాం బొమ్ములు ఇప్పుడు దాకా డి జోడి మాకు చాలా ఇచ్చింది సో ఇప్పుడు మేము చేసే సాంగ్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క డాన్స్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళందరికీ డెడికేట్ చేసి వాళ్ళకి ట్రిబ్యూట్ గా ఇవ్వబోతున్నాం ఈ సాంగ్ సో ఇట్స్ మై ప్లెజర్ టు వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక టు గివ్ ద ట్రిబ్యూట్ లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక ప్రతి డాన్సర్ కనుక ఒక కథ ఉంటుంది నాకు ఒక కథ అది చూపించడానికి చేసిన ప్రయత్నమే నా ఈ పర్ఫార్మెన్స్ ఈ సాంగ్ ప్రతి ఒక్క డాన్సర్ అంకితం యశ్వంత్ ఏం చేస్తున్నావు అమ్మా నేను ఎంత చదివినా నాకు అర్థం కావడం లేదమ్మా నాకు చదువు రాదు అలా అంటే ఎలా చదువు లేకుంటే ఏమీ లేదు పెద్ద అయ్యాక ఏమవుతావు వెళ్ళి చదువుకో సరే అమ్మా చదువుకుంటాను యశ్వంత్ నాతో స్నేహం చేస్తావా హా చేస్తాను అమ్మా నాకు డాన్స్ అంటే ఇష్టం నేను డాన్స్ చేస్తాను సరే నిరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీరేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చెందిన ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా పవన్ పెద్దయ్యాక ఏమవుతావు మేడం నేను డాక్టర్ అవుతా గౌతమ్ నువ్వు ఇంజనీర్ అవుతా మేడం యశ్వంత్ నువ్వు నేను డాన్సర్ అవుతా మేడం నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలు పెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో రే ఈరోజు కాలేజ్ డేరా నువ్వు డాన్స్ చేస్తావా హా చేస్తానరా రే నువ్వు ఎప్పుడు ఇలాగే డాన్స్ డాన్స్ అంటూ ఉండు దేనికి పనికి రాకుండా పోతావు యశ్వంత్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సార్ తెలీదు సార్ డాన్స్ తప్ప ఏమి రాదా నీకు అమ్మా నేను డాన్స్ కాంపిటీషన్కి వెళ్తున్నానమ్మా సరే యశ్వంత్ బాగా చేయి అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలెత్తి కొట్టరా అది ఎంత కష్టమైన శయాన పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా యశ్వంత్ ఈ డబ్బు తీసుకో నీకు హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ రా చేయుతే ఇస్తుంటే ఓ స్నేహ బంధం చరితల్లే మారాలి నువ్వు వెళ్ళు మార్గం నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం వేరా అడుగేరా ఆ శిఖరం చేరా రే యశ్వంత్ బెంగళూరులో డాన్స్ ఆడిషన్స్ జరుగుతున్నాయరా వెళ్తావా హా వెళ్తారా రే ఏంటి టాయిలెట్ దగ్గర కూర్చున్నావు జరుగు మేనర్స్ లేదా సారీ సార్ సాగరా ఆ గెలుపే నీదిరా వీరేపటి లక్ష్యం మరువకు సోదరా నెక్స్ట్ కంటెస్టెంట్ ప్లీజ్ సారీ నాట్ సెలెక్టెడ్ సారీ రిజెక్టెడ్ సారీ నో బెటర్ లక్ నెక్స్ట్ టైం నాట్ సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ హలో యశ్వంత్ ఏమైంది ఎన్నిసార్లు ట్రై చేసినా సెలెక్ట్ అవ్వడం లేదమ్మా నేను ఇంకా చేయలేనమ్మా అలా అనకూడదు
ఇన్ని రోజులు కష్టపడినావు, ఇంకా కొన్ని రోజులు కష్టపడు, మధ్యలో వదలకు. సరే అమ్మా. హాయ్, నా పేరు క్యాట్. నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తున్నావు, ఒక ఛాన్స్ ఇస్తాను, నాకు అసిస్టెంట్ గా చేస్తావా? చేస్తాను సార్. వాట్స్ యువర్ నేమ్? యశ్వంత్. చాలా బాగుంది మీ స్టైల్. థ్యాంక్ యూ మ్యామ్. కింద పడుతూ ఉన్నా పై పైకి పరుగు తీసి అలలతో పోటీ పడి చేరాలి కలల కడలి. పందెమేది అయినా నీ పట్టుదలను చూసి ఒంటరై వడకాలిరా ఆ ఓటమైన హడలి. యశ్వంత్, డీజే 2 లో కొరియోగ్రాఫర్ గా చేస్తావా? చేస్తాను సార్. రమ్మంటున్నా రణరంగంలో సిద్ధంగున్నా చావురేవో తేలాలిగుడే డాన్స్ సెయ్యంటున్నా సరదా పడితే రర్రా కన్నా సిద్ధా ఉంటే నాతో చేయరా డాన్స్. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలో నా బాబా అంటూ ఊరంతా హోరెత్తే సమయానా. బుమ్ 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 బుమ్మే అదిరే డాన్స్ 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 తుమ్ బుమ్ తుమ్ బుమ్మే రేపే డాన్స్ డాన్స్ డాన్స్. యష్, ఇంకా ఉంది, డజంట్ ఎండ్ హియర్. అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకే మౌకాళ్ళల్లో ఆ బ్రహ్మరాత, నీ కాళ్ళు అడుగులతో కాలాన్ని ఆపి. యష్, నిన్ను ఎక్కడో చూడాలి యష్, డెఫినెట్గా మనస్ఫూర్తి చెప్తాను, చూస్తాను కూడా తొందరలో. లోకాలే పొగిడేలా చూపించు ఘనత, డేరా చిందేరా విజయం నీదే. హాయ్ యశ్వంత్, నేను ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాను. నేను మీ డీ ప్రోగ్రామ్ చూస్తున్నాను, చాలా బాగా చేస్తున్నారు. నా మూవీకి కొరియోగ్రఫీ చేస్తారా? చేస్తాను సార్. ఓకే గైస్, రెడీ? రోల్ కెమెరా. రోలింగ్ సార్. సౌండ్. గురువు కోసం శిష్యులు ఇద్దరు అదరగొట్టేశారు సదాగర్. యష్, అంటే మాకే ఇంత ఫీల్ అయింది ఇది చూసినప్పుడు. దో ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ, మీరు చూపించేది చాలా ఎమోషనల్ గా ఉంది. అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకే మోకాళ్ళల్లో ఆ బ్రహ్మరాత, నీ కాళ్ళు అడుగులతో. ఈ జూనియర్స్ నుంచి మీ జర్నీ చూసాం, కానీ మీ టాలెంట్ ఏంటో అందరికి అప్పటి నుంచే తెలిసిపోయింది. జూనియర్స్ 2 లో మీరు యాజ్ అ కొరియోగ్రఫర్ వచ్చారు, ఇప్పుడు ఇది. కానీ నిజంగా చెప్తున్నాను, నాకు ఒక కోరిక అంటాం కదా, తెలుసుకోవాలి మీరు బ్యాక్ స్టోరీ ఏంటి, ఇంతకు ముందు మీరు ఎలా ఇది అయ్యారు. సో ఆ మొత్తం మీరు ఈ డాన్స్ ఈ పర్ఫార్మెన్స్ ద్వారా చూపించారు. చాలా పేరెంట్స్ స్టడీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అలా అంటారు. స్టడీస్ ఆర్ ఇంపార్టెంట్, నో డౌట్, కానీ ఇలా ప్యాషన్ ఉంటే, ఇలా టాలెంట్ ఉంటే అది వేస్ట్ అవ్వకూడదు. మీ లాంటి అంటే యష్ లాంటి 1 in millions ఉంటారు. In this case, I just want to thank my mom, ma'am. She's only one who supported me. ఉంటే రమ్మనండి స్టేజ్ మీద. అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీ కొట్టరా, అది ఎంత కష్టమైనా. నమస్కారం అండి, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నాం. చాలా బాగా నచ్చింది నాకు. చాలా అంటే దెర్ వర్ సో మెనీ ట్రాన్సిషన్స్ ఉన్నాయి, ఫార్మేషన్స్ ఉన్నాయి. కంపోజిషన్ అంటే మీరు ప్రాణాన్ని పెట్టి చేశారు ఇది, బికాజ్ ఇట్స్ యువర్ లైఫ్ స్టోరీ. సంకేత్, ప్రియాంక నాన్ స్టాప్ మూవ్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. ప్రియాంక మస్సేయా, మీరు నిజంగా ఒక అబ్బాయి కంటే నో లెస్ దెన్ ఎనీ ఆఫ్ ద బాయ్స్ స్టాండింగ్ ఆన్ ద స్టేజ్.
కాన్సెప్ట్ ని ఇక్కడ క్రియేట్ చేయడం కూడా నటరాజ్ స్వామి ఎప్పుడు పక్కన ఉండి ఆ ఆశీర్వాదాలు ఉంటారు కదా, అది మీరు ఎంత బాగా చూపించారు త్రూ అవుట్ ద కాన్సెప్ట్. అదే నాకు చాలా బాగా నచ్చింది, అంటే ఆ స్వామి ఎప్పుడు మీతో ఉన్నారు, బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీతో ఉంటారు. ఐ హోప్ యు రీచ్ పీక్స్ సీరియస్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఆల్ ద బెస్ట్. వెయ్య వెయ్య వెయ్ వెయ్. శేఖర్ మాస్టర్, ఈ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా మంది ఆడిషన్స్ కి వచ్చింటారండి, అండ్ అందులో నాకు చాలా మంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా ఆడిషన్స్ జరుగుతుందంట, మీరు చెప్పండి, రికమెండ్ చేయండి అన్నారు. ఆర్ట్ అనేది ఒకరు రికమెండ్ చేస్తే వచ్చేది కాదండి. నేను ఎవరిని ఏ డాన్స్ అని రికమెండ్ చేయలేదండి. నా కొడుకు చేయాలన్నా ఆడిషన్స్ కి వెళ్తాడు, ఆడిషన్స్ లో డాన్స్ బాగా చేస్తే వాళ్ళు డెఫినెట్లీ తీసుకుంటారు. ఇప్పుడు మీరే చూస్తున్నారుగా, నేనేమి పెద్ద గొప్పోడిని కాదు, నా రిలేషన్లు ఎవరు డాన్సర్స్ లేరు, నాకు ఎవరు రిలేషన్స్ లేరండి. నేను లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చానండి. నాకు బాధ వేసేది ఒక్కోసారి వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోకుండా ఇప్పుడు ఉండి కష్టపడి ఇంత మందికి జడ్జ్ చేస్తున్నానంటే గాడ్. అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో కళ్ళల్లో ఆ బ్రహ్మరాత. ఇంటర్ చదివే వరకు నాకు డాన్స్ అంటే ఏంటో కూడా తెలియదండి. చిన్నప్పుడు ఏ డాన్సులు చేసుకునేవాడిని. ఇంటర్లో నేను డాన్స్ నేర్చుకున్నానండి. డాన్స్ నేర్చుకుని హైదరాబాద్ వచ్చి మాస్టర్ దగ్గర అక్కడక్కడ చేసి చేస్తా వచ్చా. ఎన్టీఆర్ గారికి, చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, ప్రభు మాస్టర్ కి చేసే అంత వరకు ఎదిగానండి, బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇప్పుడు అనుకోవచ్చండి ఎవరైనా, ఎందుకు వీళ్ళ గురించి ఎక్కువ చెప్తున్నారు, ఎందుకు వీళ్ళ గురించి ఎక్కువ వీళ్ళ గురించి అని. ఎవరు ఎవరికి కాదు, నువ్వు బాగా చేసావా ప్రాణం ఇస్తా, నువ్వు బాగా చేసావా ప్రాణం ఇస్తా. మన డాన్సే మనకి రిలేషన్, వేరే రిలేషన్ ఏం కాదు. టాలెంట్ ఉంటే ఎక్కడికో 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 తీసుకెళ్తుంది. కానీ దానికి కనెక్ట్ అయిపోయి ఆ కాన్సెప్ట్ కి బాగా ఇది అయ్యాను. ప్రియాంక సంకేత్ ఇద్దరు గురించి చెప్పారు, చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పాటలతో ఏడిపించచ్చు అనేంత వరకే నాకు ఇంతవరకు తెలుసు. ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు డాన్సులతో కూడా ఏడిపించచ్చు అన్న విషయం నాకు ఇప్పుడే క్లారిటీ వచ్చింది. సూపర్, అమేజింగ్. ఒక ఆర్టిస్ట్ గా పుట్టడం అనేది ఒక పెద్ద బ్లెస్సింగ్. ఆ ఆర్టిస్ట్ కి ఒక స్టేజ్ రావాలి, ఒక గుర్తింపు రావాలి అంటే 5 things చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, దేవుడ్ బ్లెస్సింగ్స్. సెకండ్ ది పేరెంట్స్ ఎంకరేజ్మెంట్. థర్డ్ ది టీచర్స్ గైడెన్స్. ఫోర్త్ ది ఫ్రెండ్స్ సపోర్ట్. ఫిఫ్త్ ది ఇలాంటి ఒక స్టేజ్. ఈ కాంబినేషన్ సరిగ్గా ఉంటేనే హార్డ్ వర్క్ చేస్తూ, కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా డెఫినెట్లీ వాళ్ళకి గుర్తింపు వస్తుంది. సో అలాంటి గుర్తింపే ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ లో చూసాం. ఫస్ట్ ఫెంటాస్టిక్, వన్ వర్డ్, రెస్పెక్ట్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్స్.